చేస్తని, మన దేశానికి ఏదో గొప్ప సేవ చేయాలని అనిపిస్తుంది. డెఫినెట్ గా నువ్వు అనుకున్నది సాధిస్తావు ఐశ్వర్య. ఇప్పుడున్న కాంపిటీషన్ లో నిలబడాలంటే మనం చేయాల్సింది మూడే మూడు. ఒకటి హార్డ్ వర్క్, రెండు హార్డ్ వర్క్, మూడు హార్డ్ వర్క్. నా నియోజకవర్గంలోని ఈ కాలనీలో ఉన్న ప్రజలారా, మీ అందరికీ నా నమస్కారం. మీ సమస్యలు ఏమైనా ఉంటే విన్నవించుకోండి. దయగలిగిన ఎమ్మెల్యే సాబ్, మన కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా దరిద్రంగా ఉంది. బౌద్ధ గందాయ భాయ్, ఇంకా పూచో పూచో బాగు చేపిస్తాను భాయ్, బాగు చేపిస్తా. అలా కదండి, కరెంట్ లేక ఒక్క బుస్ వస్తున్నామండి. మీరేమి కంగారు పడకండి, అసలు పవర్ కట్టే లేకుండా 24 గంటలు మీ కాలనీలో కరెంట్ ఉండేలాగా ఏర్పాటు చేస్తా. అయ్యా దొంగల భయం ఎక్కువైపోయింది అయ్యా. మీరు అస్సలు కంగారు పడకండి, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లో ఏ పోలీసు లేకుండా 24 గంటలు మీ కాలనీ చుట్టూ తిరిగేలాగా ఏర్పాటు చేస్తా. ఏ స్వప్న, నీ బాబేంటే తెగ లొల్లి పెడుతున్నాడు? ఎమ్మెల్యే కదా, తెగ వాగ్దానాలు చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి తమాషా. అధ్యక్ష, నా నియోజకవర్గంలోని ప్రజల కోసం నేను వాగ్దానాలు ఇవ్వను, నా ప్రాణాలు ఇస్తాను. ఇప్పటికే నా 5వ తనాన్ని త్యాగం చేశాను. పోతారండి, గ్యారంటీగా పైకి పోతారు. ఒరే బాలు, ఒక్క నిమిషం ఆగండి రా. ఒరే బాలు, మీ ఓట్లతో పాటు మీ అమ్మ నాన్నవి, అక్క తమ్ముడివి, అన్న చెల్లెలివి, మీ బావ బామ్మర్దివి, అన్ని ఓట్లు నాకే వేసి గెలిపించండి. అదేంటండి, ఎలక్షన్లకి ఇంకా 2 నెలలు టైం ఉందిగా, అప్పుడే ఓట్లాడుతున్నారేంటి? బై ఎలక్షన్లు 2 నెలల్లోనే వస్తాయిరా. మీ అంకులు ఎమ్మెల్యే బిల్వమంగళం అప్పటి వరకు బతికుండడు, చంపేస్తారు. ఆయన శత్రువులే ఆయన నరికేస్తారు. అప్పుడు హైకమాండ్ పంపిన దూతలు దొడ్లో బట్టలు తుక్కుంటున్న నా దగ్గరకు వస్తారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మీ అంకులకి భారీగా నాకు పార్టీ టికెట్ ఇస్తారు. సానుభూతి ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కాలు పెడతాను. తక్కువ లేదు. మేము ఇప్పుడు లుంబిని పార్క్ వెళ్తున్నాం. లుంబిని పార్కా? ఎందుకు? మీకంటే సూపర్ ఫిగర్లు ఉంటాయి అక్కడ, సెట్ చేసుకుంటాం, జల్సా చేస్తాం. యా హే కమ్ ఆన్. నమస్కారం, మా టీవీ న్యూస్ కి స్వాగతం. మక్కా మసీది పేలుడు సంఘటన గురించి ప్రజలు పూర్తిగా మర్చిపోకముందే ఈరోజు సాయంత్రం నగరంలోని పలు ప్రదేశాల్లో బాంబులు పేలాయి. ఉగ్రవాదులు పేల్చిన బాంబులతో రాజధాని నగరం అల్లల్లాడిపోయింది. లుంబిని పార్క్ లో గోకుల్ చాట్ లో పేలిన పేలుళ్ల దాటికి 100 మంది మరణించారని సమాచారం, వేల మంది క్షతగాత్రులైనట్టు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రదేశాల్లో వాతావరణం బీభత్సంగా ఉంది. తెగిపడిన కాళ్ళు చేతులు, చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, బంధుమిత్రుల రోదనలతో వాతావరణం భయంకరంగా ఉంది. ఇది ఆల్ఖైదా తీవ్రవాదుల కుట్ర అని పలువురు పోలీసు అధికారులు భావిస్తున్నారు. Thank you.
ఎస్ డీజీపీయా, ఫార్మాలిటీస్తో టైం వేస్ట్ చేయొద్దు. ఎంతమంది సిబ్బందినైనా పిలిపించండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయండి. ఎస్, మీ అధికారాలన్నీ ఉపయోగించండి. మీ తెలివితేటల్ని పణంగా పెట్టండి. ఐ వాంట్ రిజల్ట్. అండర్స్టాండ్? నోట్ చేసుకో. ఆర్డిఎక్స్, ఈ బుల్లెట్లు, ఈ వైర్లు జాతికి నోట్ చేయండి. ఆ వైర్లు జాతి చూడు. ఇవి జాగ్రత్తగా ప్యాక్ చేయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. బీ కేర్ఫుల్. బాలుని వాడి ఫ్రెండ్స్ని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. పాపం శివాజీ గాడు, నన్ను చూసి సొంగ కార్చుకునేవాడు. అమెరికా వెళ్ళాలనుకున్నాడు. వాడి కోరిక తీరక ముందే దిక్కుమాలిని చావు చచ్చాడు. నిజమే, ఆ శీనుగాడు గుర్తుకొస్తే గుండె పగిలిపోతుంది. లుంబిని పార్క్ వెళ్తానని స్వర్గానికి వెళ్ళిపోయాడు. అరే లెక్క కుదరడం లేదురా పాపం. పండులాంటి కురాళ్ళు ఇంకా కళ్ళ ముందే కదులుతున్నారు. కళ్ళ ముందే కదులు. ఏంటి అంత అలా చూస్తున్నారు? అరే భయ్యా, మీరు బతికే ఉన్నారా? ఏ చచ్చామనుకున్నారా ఏంటి? మీరు లుంబిని పార్క్ వెళ్తానన్నారుగా. వెళ్ళలేదు. ఈ సెల్ ఫోన్ మా ప్రాణాలు కాపాడింది. ఎలా? శ్రీనివాళ బాబాయ్ని ఊరు నుంచి తీసుకొచ్చి కేర్ హాస్పిటల్ అడ్మిట్ చేశారని ఫోన్ వచ్చింది. పార్క్ లోపలికి వెళ్లబోతున్న మేము వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసాం. మేము తిరిగి వచ్చిన 5 నిమిషాల్లోనే పార్కులో బాంబులు పేలాయి. అరే అల్లా దయవల్ల బతికి బయటపడ్డారు.
ఎంత టెన్షన్ పడ్డారో ఏమో. చా చా, స్నానం చేసి భోజనం చేయండి భాయ్. లుంబిని పార్కులో జరిగిన బాంబ్ బ్లాస్టులకి బూడిద కావాల్సిన వాళ్ళం. ప్రాణాలతో తిరిగొచ్చేశాం. పుట్టిన ప్రతి ప్రాణికి, జరుగుతున్న ప్రతి సంఘటనకి ఏదో ఒక